ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విషయం చెప్పాలి కదండి. మీరు రాసివ్వండి, మీరు శ్రీకాంత్ రెడ్డి గారు మీరు రాసివ్వండి, నేను చదివేస్తాను. రాసిచ్చేయండి, చదివేస్తాను నేను. మీరు రాసిచ్చేయండి, చదివేస్తాను నేను. మీకు ఆపర్చునిటీ ఇస్తాను, మాట్లాడండి. మాట్లాడమండి, మీకు ఆపర్చునిటీ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం, సబ్జెక్ట్ లో పోవడం లేదు అధ్యక్ష, సబ్జెక్ట్ లో పోవడం లేదు. సబ్జెక్ట్ లో పోతే మైక్ కట్ చేయండి, మీ ప్రాబ్లం లేదు అధ్యక్ష. ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ 2430 జీవో ఇచ్చారు. ఆ జీవోని అమలు చేయమని, అదేవిధంగా గౌరవ శాసనసభలో అన్ని టీవీలకి అవకాశం ఇచ్చి ఈటీవీ, TV5, ABN ఈ మూడు టీవీలకి మీరు నిషేధం పెట్టినటువంటి సందర్భంలో మేము వాయిదా తీర్మానం ఇచ్చి అక్కడి నుంచి ర్యాలీగా వస్తున్నాం అధ్యక్ష. ప్లే కార్డ్స్, బ్యానరు, అదేవిధంగా నల్ల బ్యాడ్జీలు పట్టుకుని వస్తున్నాం అధ్యక్ష. గేటు దగ్గర శిక్ష, ఈ మధ్యన అధ్యక్ష కొత్తగా చీఫ్ మార్షల్ గారు వచ్చారు, థియో ఫిల్లస్. అసలు ఎంతో మందిని మనం చూశాం, కానీ ఈయనకి ఏంటి ధైర్యమో నాకు అర్థం కావడం లేదు. మరి ఇందులో ఎవరికి బంధువో లేకపోతే పార్టీ కార్యకర్త నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అధ్యక్ష, అయితే మేము అధ్యక్ష, మేము అధ్యక్ష నిబంధనలకి, అధ్యక్ష నిబంధనలకి వ్యతిరేకంగా లేదు అధ్యక్ష. గేటు దగ్గరికి వస్తే బ్యానర్ వద్దన్నారు, బ్యానర్ తీసి పక్కన పడేశాం అధ్యక్ష. ప్లే కార్డ్స్ వద్దనేశారు, ప్లే కార్డ్స్ కూడా ఇచ్చేశాం అధ్యక్ష. మాకు నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటే అది కూడా తీసేయమని, కాగితాలు పట్టుకొని వస్తుంటే అవి కూడా మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదని 40 నిమిషాలు అధ్యక్ష. నేను ఎందుకు ఎంత బాధపడ్డా, ఇప్పుడే అంబటి రాంబాబు గారు అంటున్నారు మీరు వచ్చుతూనే స్పీకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని. మాకు కూడా శాసనసభలో అనుభవం ఉంది అధ్యక్ష. ఈ రోజైతే మా మీద మేనహానీ చేశారు అధ్యక్ష. సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక చీఫ్ మార్షల్ చెయ్యలు పట్టుకొని తోస్తుంటే ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీని, మొన్నటి వరకు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్ని అన్యాయంగా, నేను చేసిన తప్పైంది అధ్యక్ష. ఈ రోజు నల్ల బ్యాడ్జి పట్టుకొని వస్తే ఇది లాక్కున్నారు. రేపు నేను రాజేంద్రనాథ్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి, మళ్ళీ అధ్యక్ష. లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు అడిగారు, మళ్ళీ మీకు అధ్యక్ష ఆగండి, మిస్ అయ్యండి. మీరు తప్పు మాట్లాడారని కాదు అని చెప్పింది. వెన్ మినిస్టర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడతారు, మీరు కూర్చోండి, మళ్ళీ మీకు ఇస్తాను, మాట్లాడండి అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తూ ఉంటే